ఖమ్మం మార్కెట్ యార్డ్ మీద దాడి చేసిన కేసులో రైతులకు బెయిల్ వచ్చింది. మొత్తం 10 మంది రైతులకు SC ST కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతకముందు సబ్ జైలు నుంచి ఖమ్మం కోర్టుకు రైతులను బేడీలేసి తీసుకొచ్చారు పోలీసులు. దీని మీద విచారణ చేయాలని అడిషనల్ DCPని ఆదేశించారు CP తఫ్సీర్ ఇక్బాల్. ఇక రైతులకు బేడీ లేసిన విషయం మీద ఇంకింత ముచ్చట కదీర్ని అడుగుదాం. కదీర్, బేడీ లేసుడు మీద CP ఏమన్నారు? రైతు సంది ఖమ్మంలో మిర్చి రైతుల గొడవ నడుస్తూ ఉంది. మిర్చికి సరైన రేట్ లేదని చెప్పేసి రైతులందరూ గొడవ చేసి మిర్చి మార్కెట్ ని పగలగొట్టారు. దాంట్లో భాగంగా 10 మంది రైతుల్ని పోలీసు అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు 2 సార్లు బెయిల్ పిటిషన్ వాయిదాల కోసం కోర్టుకు రావడం జరిగింది. అయితే ఈసారి ఈ రోజు బెయిల్ దొరుకుతుందని చెప్పేసి భావించారు. అనుకున్నట్టుగానే వారికి ఈ రోజు బెయిల్ మంజూరైంది. అయితే వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు పోలీసులు అంటే అక్కడ ఎవరైతే అధికారులు దానికి బాధ్యత వహిస్తారో వాళ్ళు ఏదో తీవ్రవాదుల్ని అరెస్ట్ చేసి లేకపోతే ఎవరైనా మాజీ మావోయిస్టులను తీసుకొచ్చిన విధంగా అట్లా తీసుకురావడాన్ని అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు కూడా ఖండించాయి. ఇట్లా చేయడం తప్పనేది రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు రైతులపైన ఇలాంటి ఇలా సంఖ్యలు వేయడం సరైనది కాదని చెప్పేసి ఆలోచించడంతో వెంటనే స్పందించిన CP తఫ్సీర్ ఇక్బాల్ వెంటనే విచారణకు ఆదేశించి అడిషనల్ DCPకి ఈరోజు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే దానికి సంబంధించిన అధికారులు అసలు ఆ విధంగా బేడీలు వేసుకురావడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు అట్లా వేసుకొని రావాల్సి వచ్చింది, వారు ఏమైనా జైల్లో ఏమైనా ఎలాగైనా ప్రవర్తించారా లేకపోతే వారిని ఎందుకు బేడీలు వేసుకుని వచ్చారని దానిపైన విచారణ చేపట్టి తగిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచించారు అధికారులు.